పెదబాబు గారు, సంవత్సరం మొత్తం మీద ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో వచ్చి ఆ శివుడికి ప్రథమ పూజ మీరు చేసిన తర్వాతే నేను అర్చకుడిగా శివాలయంలో అడుగు పెడతాను. ఈరోజు కార్తీక సోమవారం, శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. అలాగే ఈరోజు మీ పుట్టినరోజు కూడా. ఇలా రెండూ కలిసి రావటం ఇదే మొదటిసారి బాబు. ఇంత పవిత్రమైన రోజున మీ పేరు మీద ఆ శివుడికి అర్చన చేస్తే బాగుంటుందని. ఆచార్య గారు, పుట్టినరోజున అందరూ గుర్తు పెట్టుకుని ఆనందంగా గడుపుతారు, కానీ నేను మర్చిపోయిన రోజును గుర్తు చేసి నన్ను బాధ పెట్టకండి. కనీసం పాయసం అయినా తీసుకోండి. వద్దండి. బాధపడకండమ్మా, ప్రతి సంవత్సరం పెదబాబు పుట్టినరోజు నాడు మీరు ఈ గుడికొచ్చి అతను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఓ తల్లిగా పూజలు చేయిస్తూ ఉంటారు. కానీ ఆ బాబే ఈ రోజునే మర్చిపోయానని చెప్తున్నాడు. ఇక మీ తల్లి బిడ్డల్ని కలిపేది ఆ దేవుడేనమ్మా. చతికిలు పెడిపోయారు. ఈరోజు పెద్దబాబు పుట్టినరోజు, మరి ఆనందించాల్సింది పోయి బాధపడతావు ఎందుకు అత్తయ్య? గత 25 ఏళ్ళుగా పెద్దబాబు పుట్టినరోజు నాడు గుడిలో అర్చన చేయించి మీ బావకిష్టమైన పాయసాన్ని స్వయంగా చేసి పెట్టాలని మీ అత్తయ్య కోరిక. అది ఈ జన్మలో తీరుతుందన్న నమ్మకం తనకి లేదు, అందుకే ఇలా బాధపడుతుంది. అసలు పెద్దబాబు మీకెందుకు దూరంగా ఉంటున్నాడు? ఏంటత్తయ్య, నువ్వు కూడా ప్రతి చిన్నదానికి కళ్ళ నిలబెట్టుకుంటావు. నువ్వు చేసిన పాయసాన్ని బావతో తినిపించాలి, అంతేనా? పాయసం ఇటు ఇవ్వు, నీ కోరిక నేను తీరుస్తాను, సరేనా? పిచ్చిదానా, అది జరగని పని. అబ్బా, నేను తినిపిస్తాను మావయ్య. ఎవరో అమెరికా సూరిబాబా? అయితే సత్యబాబు గారు ఎక్కడ చెప్పాలా? ఆడు జైలుకెళ్ళి 4 రోజులైంది కదా, నువ్వు అక్కడ లోకల్ పేపర్ చూడలేదా? ఎందుకెళ్ళాడా? ఈ దేశంలో ఎవరికైనా జైలుకెళ్ళే స్వతంత్రం ఉందా? నువ్వు ఫోన్ పెట్టా. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? బావ పడతారా కదా, ఇసస్ చెబుదామని. అంతేనా, పదో పరుగు లాగేద్దామని. అయ్యం సరిపోతాయి, ఇంతకీ ఇదేంటే? పాయసం. పాయసమా? మరి పొద్దున అమ్మ నాకు పెట్టదంటే? గట్టిగా అరవకురా, ఇది అమ్మ చేసిన పాయసం కాదు, అత్తయ్య చేసింది. బావకి తినిపించమని పంపించింది. ఈ ముక్కలాగే లోనకలు చెప్తావు అనుకో, లాగి రండి పీకుతాడు. అంత దూరం ఆలోచించలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఓ పంచే, అత్తయ్య చేసిన పాయసం అమృతంలా ఉంటది. అది నువ్వే చేశానని చెప్పి బావతో తినిపించావనుకో, అది తిన్న బావ అమృతంలా ఉందంటాడు. వంట బాగా వచ్చి కదా అని అంటనే అంటపడి పెళ్లి చేసుకుంటాడు. ఈ మాట నీకు స్వీట్. అత్తయ్య చేసిన పాయసం బావ తిన్నాడు కదా అని ఆవిడ మనసుకు స్వీట్. ఫైనల్ గా మీ పెళ్ళిలో అందరికీ స్వీట్, ఎందుకంటే భోజనాలు స్వీట్ ఇస్తాం కదా. నీ బుర్ర పనే పనిచేస్తుందిరా. ఈ మధ్యన నా బుర్ర పాయసంలా పనిచేస్తుందా? పాయసం కాదు, పాదరసం. ఏదో రసం, ముందు లోపలికి వెళ్ళి స్వీట్ పార్ట్ తీసురా, తర్వాత నేను బావతో ముహూర్తాలు పెట్టించుకుంటా. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినిపించేస్తా. పెద్దబాబు, పెద్దబాబు బామ్మర్తి, ఇది ఇంకా పెద్ద పేరు. బావా, నీ పుట్టినరోజుని పాయసం చేసి తీసుకొచ్చాను, తిను. పాయసం అంటే నీకు చాలా ఇష్టం కదా, తిను బావా. ఎక్కడి నుంచి తెచ్చావు ఇది? అది ఇంకొకసారి ఆ ఇంట్లో ఏదైనా ఇంట్లో తీసుకొచ్చామంటే మళ్ళీ కడప తొక్కు పాత్రకి. లో
లోపల దారుణంగా ఉప్పేసుకున్నట్టున్నాడు, అందుకే తట్టుకోలేక ఆనంద బస్పాలు. నేను లోపలికి ముహూర్తం పెట్టిత్తాలేజ్. ఏంటి బావా సిగ్గుపడుతున్నావు? మా సెల్లి చేసిన పాయసం నీకు తగిన నచ్చేసింది కదా, నాకు కూడా అంతే తగిన నచ్చేద్ది, లేకపోతే ఇంట్లో ఎప్పుడో పారిపోతుంది కదా. ఇదిగో ముహూర్తాలు మాఘమాసంలో పెట్టించుకుంటే పెద్ద పందిరేసి దడదలాడింగ్. హలో, సత్యబాబు గారిని ఏ జైల్లో పెట్టారండి? నేను సత్యబాబు గారిని ఏ జైల్లో పెట్టారా? కాందహార్ జైల్లో. అత్తయ్య, ఏం గీత, నువ్వు చేసిన పాయసం అనగానే బావ ఎంత ఇష్టంగా తిన్నాడో తెలుసా? అచ్చు మా అమ్మ చేసిన పాయసంలా ఉందని తెగ మెచ్చుకున్నాడు. నీ మొహం చూస్తేనే తెలుస్తుందమ్మా వాడు ఎంత బాగా తిన్నాడు అని. నువ్వంటే ఇష్టం ఉండబట్టే 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన పాయసం రుచి ఇంకా మర్చిపోలేదు. అవునమ్మా, వాడు 25 ఏళ్ల క్రితం మా మీద పెంచుకున్న ద్వేషాన్ని కూడా మర్చిపోలేదు. ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో వచ్చింది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎంట్రా, టోటల్ ఇన్స్ట్రుమెంటే ఫ్రీ. నేను ఇప్పుడు టౌన్ కి మ్యాట్నీ షోకి వెళ్తాను, రేపు పొద్దున ఫోన్ చేయాలి, ఎలా ఉందో చెప్తాను. కత్తినండి కత్తిరణ కైఫు. నువ్వు బాపిరేట్ కదా? ఏ, నువ్వు హిందీ మాస్టర్ కూతురు పద్మ కదా? అవును. రెండో తరగతిలోనే నీకు లవ్ లెటర్ రాశాను, నిన్ను ఎలా మర్చిపోతానా? వెళ్ళేపన్నా? ఇంకా లేదు. ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్ సచిన్ కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఎంపీసీ ట్రై చేస్తున్నా ఈసారి, మనకే ఇస్తున్నారు. చిన్నప్పుడు నా క్లాస్మేట్, ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట. వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు, వీడు మానికి ఎంపీ సీట్ ఒకటే. అమ్మాయి, వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు? మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరింపీడీలు తాగివాడు. గుమ్మడికాయలు అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చానులే, బాగా ఫోన్ వచ్చింది, వీళ్ళు మాట్లాడచ్చు చెప్తాను. తగ్గట్టుగానే ఉంది రింగ్ టోన్. హలో, ఏమండి బాబు, సత్యబాబు అండి. ఎందుకంటే నాకు ఎడిపించేస్తాను, నన్ను నా సెల్లాకి ఇచ్చేయండి బాబు. వచ్చి తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపోమంటారా? నన్ను ఎక్కడ రమ్మంటాను మరి? మన ఊరు బస్టాప్ దగ్గరకు వచ్చాయి. నేనరా, మన ఊరు హిందీ మాస్టర్ మాట్లాడుతున్నాను. నేను పంచి కట్టుకుని కుర్తా వేసుకుని పైన వేస్ట్ కోట్ వేసుకున్నాను, పక్కనే మా కూతురు పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది. నాకు లైట్ గా బాలెట్ ఉంటదరా, వచ్చి తీసుకెళ్ళిపో. అయినా ఫోరం బుక్ పెద్ద నీకు మాట్లాడే. అలాగే మాట్లాడుద్దులే, చేతలు చూద్ది గాని. సత్యబాబు ఏం మాట్లాడుతున్నారు? అసలు మెంటల్ ఎక్కిందా నీకు? కీతోర్ గొప్ప లహరి సంగీతోర్ లక్ష్మీకాంత్ పాలే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? సమాచార సమాప్తి హోగయా. నా సెల్లాకి ఇచ్చే మర్యాద. సెల్లా అంటకెత్తలు వేసుకునే వెదవి, పెద్ద చిన్న లేకుండా నన్ను అడుగుతావుట్రా? నా సెల్ కొట్టేసింది కాకుండా నన్ను కూడా కొట్టేస్తావురా? పద్మాయ్, ఈ గొడవ ప్రపంచం ఏమన్నా గానీ పద, మన ఇద్దరు వాళ్ళని ఇద్దరు కింద చెట్టు కిందకెళ్ళి నీళ్ళలో ఉందాం. ఏ లాగిరిలా పోలేరమ్మ జాతర కదా, మన వాళ్ళందరికీ డబ్బులు, అలాగే 60-70 మందికి భోజనాలు ఉండింది. దేనికి బాబు? అదేంటి రాఘవయ్య గారు, రేపు మన తూర్పు పొలం దుక్కుతుంటున్నారు కదా, వాళ్ళందరికీ భోజనాలు పెట్టద్దు? మీ అత్తయ్య గారు ఒక్కరే ఎలా చేయగలరు బాబు? ఏ నీలువైన ఏమైంది? అత్తయ్య, అత్తయ్య నీటిగా వచ్చిందిగా. ఆ మాట నా ముందుకొచ్చి చెప్పొచ్చుగా? ఏ మళ్ళీ కొట్టడానికా? ఏ నిన్ను కొట్టే హక్కు నాకు లేదా? ఏంటి బాబా అన్నా? ఏ అదేంటి బయట లేకుండా వచ్చేసావు? ఆ సంగతి తర్వాత, ఇంతకు ముందు ఏదో అన్నా? నిన్ను కొట్టే హక్కు నాకు లేదా అన్నాను. నీలవేణి, ముందెళ్ళి బయట సేవ చేసుకో, నేను వస్తాను. కోపం వచ్చినప్పుడు కొడతావు, ముద్దు వచ్చినప్పుడు ఏమో హక్కు లేదా అంటావు. నేను ఓణి వేసుకున్నప్పటి నుంచి నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఒంటరిగా దొరికావు, ఆ విషయం నాకు ఇప్పుడే ఇక్కడే తెలిపాలి.
బావా మన ఇద్దరం పెళ్ళేప్పుడు చేసుకుంటున్నాం చెప్పు బావా ఏంటి మ్యాచ్ చేస్తావు హక్కుంది కాబట్టి చెప్పు బావా.